Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ ఎన్నికలలో జగన్ గెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? వైసీపీ ఈసారి గెలుస్తుంది, మళ్ళీ అధికారం చేపడుతుంది అని వైసీపీ నుంచి గట్టిగా వినిపిస్తోంది. దానికి వారికి ఉన్న కారణాలు, విశ్లేషణలు ఉన్నాయి. ఎక్కువ ఓటింగ్ పాజిటివ్ అని అంటున్నారు. మహిళలు, వృద్ధులు అనుకూలంగా ఓటు వేశారని చెబుతున్నారు. 5 ఏళ్ల పాటు పనిచేసిన తీరుకి జనాల నుంచి వచ్చిన భారీ రెస్పాన్స్ అని అంటున్నారు. అయితే బయట చూస్తే వాతావరణం వేరుగా ఉంది. ముఖ్యంగా కీలక సెక్షన్లన్నీ యాంటీగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు లక్షలలో ఉన్నారు. వారు వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అత్యధిక శాతం కూటమికే పడిందని అంటున్నారు. అంతేకాదు, వారి కుటుంబ సభ్యుల ఓటింగ్ కూడా అటే అని అంటున్నారు. ఆ విధంగా చూస్తే కనీసంగా కుటుంబంలో 4 ఉన్నా 15 లక్షల దాకా అని భావించాలి. ఇక సన్నిహితులు, స్నేహితులను కూడా ప్రభావితం చేశారని అంటున్నారు. దాంతో అదొక 5 లక్షల దాకా చూసుకున్నా 20 లక్షలని ఒక ముద్దు లెక్కగా కడుతున్నారు. యువత యాంటీగా ఓటు వేసిందని చెబుతున్నారు. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదని, జాబ్ క్యాలెండర్ భర్తీ చేయలేదని కోపంతో వ్యతిరేక ఓటింగ్ చేశారని అంటున్నారు. ఈసారి వీరు కూడా గంటల తరబడి క్యూ లైన్లలో ఉంటూ ఓటెత్తారు. మరి ఇవి కూడా లక్షలలోనే పోలై ఉంటాయని అంటున్నారు. కొత్త ఓటర్లు కూడా ఈసారి అత్యధికంగానే ఉన్నారు. వారి ఓట్లు కూడా కూటమికే ఎక్కువ వెళ్ళాయని ఆ వైపు చెబుతున్నారు. మేధావులు, చదువువరులు, విద్యావంతులు, ప్రైవేటు ఉద్యోగులు, వివిధ వర్గాల వారు యాంటీగానే ఓటు వేశారు అన్నది ఒక లెక్కగా కూటమి నుంచి వస్తోంది. అయితే ఇవన్నీ అర్బన్ ఓటింగే అని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తం 4,14,00,000 ఓట్లలో 75 నుంచి 80 లక్షల దాకా ఓటింగ్ అర్బన్దని, ఆ ఓట్లు తీసి మొత్తం పక్కన పెట్టినా రూరల్ ఓట్లు 3 కోట్లకుపై దాటి ఉన్నాయని వారి విశ్లేషణ. అందులో 80% తమకే పడినా తాము విజేతమని వారి భావన. అయితే రూరల్లోనూ, మహిళా సెక్షన్లోనూ టీడీపీ కూటమి ఓట్లు లేవా అంటే ఎందుకు లేవు అన్నమాట ఉంది. టీడీపీ ఈనాటి పార్టీ కాదు కదా అన్నవారు ఉన్నారు. బూత్ లెవెల్లో పాతుకుని పోయిన టీడీపీకి రూరల్లో ఓటింగ్ స్ట్రాంగ్గానే ఈసారి పడిందన్నది కూటమి వాదన. ఇక సామాజిక వర్గాల పరంగా చూస్తే ఏపీలో అత్యధిక శాతం ఉన్న కాపులలో మెజారిటీ కూటమికి జై కొట్టారని అంటున్నారు. వారు 50 లక్షల పై దాటి ఉంటారు అనుకున్నా 40 లక్షల దాకా ఓట్లు మావే అంటున్నారు. అలాగే బీసీలలో వైసీపీ టీడీపీ పంచుకున్నా అక్కడికి కూటమికే అడ్జ్ ఉంటుందని అంటున్నారు. ఆ లోటుని ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో భర్తీ చేసుకోగలమని వైసీపీ భావిస్తూ ఉంటే అందులో కూడా ఈసారి తమ వాట పెరిగిందని కూటమి చెబుతోంది. ఇలా రెండు వైపులా లాజిక్తో కూడిన వాదనలు ఉన్నాయి. అదేవిధంగా రెండు వైపులా గెలుపు అవకాశాలకు చెబుతున్న కారణాలు సహేతుకంగానే ఉన్నాయి. పైగా ఏపీలో రాజకీయ వాతావరణం మొత్తం వైసీపీకి యాంటీగా మారిన సందర్భం ఉంది. సొంత కుటుంబమే ఈసారి వైసీపీ అధినాయకత్వానికి దూరమైంది. ఇలా చూస్తే కనుక అన్నీ ప్రతికూలతలే అని అంటున్నారు. మమతా బెనర్జీ విషయంలో 2021లో జరిగిన ఎన్నికలలో ఇదే జరిగింది. ఆమెకు పూర్తి యాంటీగా బీజేపీ పట్టు బిగించింది. ఆమె ఓటమే టార్గెట్గా పనిచేసింది. అంత చేసినా ఆమె హ్యాట్రిక్ కొట్టి సీఎం అయ్యారు. అలా ఆమె గ్రేట్ అనిపించుకున్నారు. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు వైసీపీ ఇన్ని వ్యతిరేకల మధ్య గెలిచిందా అంటే అది రికార్డులకే రికార్డు అని అంటున్నారు. మరి జగన్ కూడా మమతా మాదిరిగా ఏపీలో విక్టరీ కొడతారా అంటే వెయిట్ అండ్ సీ.